పుబ్బా నక్షత్రంలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా సరే ఎటువంటి హోమాలు అవసరం లేదండి, ఎటువంటి శాంతి పూజ కూడా అవసరం లేదు. కాకపోతే వీరికి సామాన్య దోషం ఉంటుంది. ఏ పూజ అవసరం లేదు, కానీ శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి ఫస్ట్గా. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకవేళ పుబ్బా నక్షత్రంలో అబ్బాయి జన్మించినట్లయితే కాస్త లేట్ అయినా సరే ధనవంతులు అవుతారు అని నమ్ముతారండి, ధర్మాత్ముడుగా ఉంటాడు అని నమ్ముతారు. అదే ఒకవేళ పుబ్బా నక్షత్రంలో స్త్రీ జన్మించింది అనుకోండి, శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఉత్తమమైనటువంటి సంతానానికి జన్మనిస్తుంది అని నమ్ముతారు, ధనవంతురాలుగా నమ్ముతారు, శత్రువుల మీద అనేక సార్లు విజయాన్ని సాధించే స్త్రీగా నమ్ముతారండి. అయితే ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు దేవుడు సమర్థత ఇస్తాడండి, తెలివితేటలు ఇస్తాడు, దాన గుణాన్ని ఇస్తాడు, మంచి స్వభావాన్ని ఇస్తాడు, ధనవంతులయ్యే మార్గాన్ని చూపిస్తాడు. కానీ పుబ్బా నక్షత్ర జాతకులకు జీవితంలో ఎదిగే అవకాశాలు ఎన్నైతే వస్తాయో వీరు తొందరగా పేకాటకు కానీ తాగుడుకు కానీ ఇతర వ్యసనములకు బానిసలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వారి యొక్క మనసు వీటిపైన మళ్ళకుండా జాగ్రత్త వహించినట్లయితే జీవితంలో అన్ని విధాలుగా కూడా చాలా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారండి. అయితే కొంచెం లేట్ అవుతుందేమో కానీ, జీవితంలో స్థిరపడటానికి కొంత సమయం పడుతుందేమో కానీ పుబ్బా నక్షత్ర జాతకులు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు అని జ్యోతిష శాస్త్రం ప్రకారం నమ్ముతారు. ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. గణము మానవ గణము, పురుష జాతికి సంబంధించిన నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వారి ఆలోచన విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరి జీవితాన్ని సత్య మార్గంలో గడపటానికే ఎప్పుడూ కూడా ఇష్టపడతారు. ప్రేమ అనేది ఈ నక్షత్ర జాతకుల యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. అంటే ఈ నక్షత్ర జాతకులు వారి జీవితంలో ఎక్కువగా ప్రేమలో పడతారు. కానీ ఈ నక్షత్ర జాతకులను చూసిన వారు వీరికి చాలా కోపం ఎక్కువ అని, ఆవేశం ఎక్కువ అని, అందరితో గొడవలకు వెళ్తారు అనుకుంటారు. కానీ నిజానికి వీరు చాలా శాంతి ప్రేమికులు కాబట్టి హింసకు వాదనలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. కాకపోతే ఈ నక్షత్ర జాతకుల్లో ఉండే బలహీనత ఏంటంటే వీరేదైనా సందర్భంలో సహనాన్ని కోల్పోతే మాత్రం చాలా రాద్ధాంతం చేస్తారు. ఆ సమయంలో వీరిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని చెప్పవచ్చు. అసలు వీరేనా అలా ప్రవర్తించేది అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు పుబ్బా నక్షత్ర జాతకులు వారు కంగారు పడిపోకుండా, పక్కవారిని కంగారు పెట్టకుండా చాలా శాంతియుత పద్ధతిలో పరిష్కారాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తారు. అంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా వారంతరగా వారే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కనుగొనటానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ ఆ సమస్య కనుక వీరి ఆత్మగౌరవం గురించి వచ్చినప్పుడు వీరిని తట్టుకోవటం చాలా కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా సందర్భంలో వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలి అని కనుక ఎవరైనా చూస్తే నిజంగా సింహంలానే గర్జిస్తారు. ఎందుకంటే పుబ్బా నక్షత్ర జాతకులకు డబ్బు కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. ఒక్క మాట అన్నా సరే తిరిగి వాదిస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. అంటే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఆ క్షణం వరకు ఒకలా ఉండి ఉన్నట్లుండి వారి ప్రవర్తన మారిపోతుంది. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్నేహితులను, అలాగే వారికి నచ్చిన మనుషులను, వారికి ఇష్టమైన మనుషులను ఎలా స్వాగతించాలో వీరికి బాగా తెలుసు. అంటే వీరికి నచ్చిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు, వారికి రక్షణను కల్పిస్తారు, వారిని ఎవరైనా ఏమైనా అన్నా కూడా సహించలేరు. అలా బయటికి కఠినంగా కనపడే పుబ్బా నక్షత్ర జాతకులు చాలా ఉదారంగా ఉంటారు, ప్రయాణం చేయటానికి ఇష్టపడతారు. అంటే ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే ఈ నక్షత్ర జాతకుల్లో కూలీనాలి చేసి బ్రతికేవాళ్ళు, అలాగే పై స్థాయిలో ఉన్నవారు లేదా మధ్యతరగతి వారైనా అందరూ కూడా నిజాయితీగా పనిచేయటానికే ఇష్టపడతారు. అనగా వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే నిజాయితీని మాత్రం మర్చిపోరు.
జీవితంలో ఎదుగుదల కోసం ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని, ధర్మబద్ధమైన మార్గాన్నే ఎంచుకుంటారు. అడ్డదారులు తొక్కరు, అన్యాయంగా ఎవరిని తోలనాడి మాట్లాడరు, అలాగే వీరిని ఎవరైనా కించపరుస్తున్నా సహించలేరు. జీవితంలో వీరు ఏదో ఒక రంగంలో ప్రత్యేకమైన కీర్తిని పొందుతారు. అయినప్పటికీ నక్షత్ర జాతకులు పెద్దగా సాటిస్ఫై అవ్వరు. అంటే వీరు ఆర్థికంగా బాగా సంపాదించినా సరే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు వీరికి. వీరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇతరులకు సహాయం చేయడంలో మాత్రం వెనకాడరు. సహాయాల విషయంలో, అలాగే నా అనుకున్న వారికి సపోర్ట్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు అని చెప్పవచ్చు. అలాగే పుబ్బా నక్షత్ర జాతకులు స్వాతంత్ర ప్రేమికులు కాబట్టి సరిహద్దులను ఇష్టపడరు. అనగా ఇతరులపై ఆధారపడటానికి, ఇతరులు చెప్పినట్లుగా వినటానికి ఇష్టపడరు. వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. ఎవరిని సహాయం అడగటం కానీ ఎవరిని బ్రతిమిలాడటం వీరికి నచ్చదు. కోపావేశాలతో పాటు ఈ పుబ్బ నక్షత్ర జాతకులు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే, అంటే ఉద్యోగస్తులు ఉద్యోగంలో వారి సీనియర్లను, అలాగే సహ ఉద్యోగులను వారిని ఎప్పుడూ కూడా విలాసపరిచే మరొక గుణం కూడా వీరిలో దాగి ఉంటుంది. అంటే పైకి వీరు ఎప్పుడూ కోపంగా కనిపిస్తారు కానీ వీరిలో జోవియల్ యాంగిల్ కూడా ఉంటుంది. చాలా ఈజీగా కలిసిపోతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు త్యాగం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇతరుల నుండి ఎటువంటి ప్రయోజనాన్ని పొందడానికి వీరు ఇష్టపడరు. అంటే వీరి కష్టార్జితాన్నే నమ్ముకుంటారు. వాళ్ళు ఒక 100 రూపాయలు ఇస్తారనో 1000 రూపాయలు ఇస్తారనో వీరికి ఎప్పుడూ కూడా ఆశ ఉండదు. అయితే వీరి కుటుంబమే వీరికి బలము, బలహీనత అని కూడా చెప్పవచ్చు. కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. కుటుంబానికే ప్రతిదీ అంకితం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అనగా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా సరే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. సంగీతం పట్ల, కళల పట్ల, అలాగే సాహిత్యం గురించి చిన్నప్పటి నుండి ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు వారి జీవితంలో వృత్తులను మారుస్తారు. అనగా ఒకే వృత్తిలో కంటిన్యూ చేసే పుబ్బా నక్షత్ర జాతకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్న 4 పాదాల్లో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి చక్కటి వ్యాపార నైపుణ్యం ఉంటుందండి. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అమ్మకాలు కొనుగోలు వ్యవహారాలలో నిపుణులు అని చెప్పవచ్చు. అయితే శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారండి. 2, 3, 4 పాదాల వారి కంటే కూడా 1వ పాదంలో జన్మించిన వారు ఫిజికల్గా వీక్గా ఉంటారు. కానీ త్యాగం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. ఒక 10 రూపాయలు సంపాదించారనుకోండి, 8 రూపాయలు ఖర్చు పెడతారు, 2 రూపాయలు మాత్రమే జేబులో వేసుకుంటారు. అంటే ఒక రకంగా అంత కష్టపడి సంపాదించేది అనుభవించటానికే కదా అన్నట్లుగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందండి. సంగీతం అన్నా కళలన్నా ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. సహాయకారిగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే స్నేహంగా ఉన్నప్పటికీ కూడా వీరికి కమాండింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏ చోటకు వెళ్ళినా సరే ఆధిపత్యాన్ని వహిస్తారు. ఉదాహరణకు ఈ పుబ్బా నక్షత్రం 1వ పాదంలో అమ్మాయి జన్మించిందనుకోండి, అత్తగారింటికి వెళ్ళినా సరే లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా సరే వారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. ఆ విషయంలో నేనేం కాదనట్లేదు, కానీ కమాండింగ్గా ఉంటుందండి. ఒక సింహానికి ఆకలేస్తే పస్తులైనా ఉంటుంది కానీ గడ్డి తినదు అంటారు కదా, ఈ పుబ్బా నక్షత్ర జాతకులు కూడా అంతేనండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారి కమాండింగ్ నేచర్ని మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతారు. నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, కానీ నీతిమంతులండి. ఈ పాదంలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి. అయితే ఆడంబరాన్ని ఇష్టపడతారండి. వీరి ఇంద్రియాలు కూడా చాలా బాగుంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి శత్రువుల యొక్క సంఖ్య ఎక్కువైనప్పటికీ కూడా వీరికి ఉండే వరం ఏంటంటే 600 అయినా సరే శత్రు జయాన్ని సాధిస్తారు, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే పుబ్బా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు వారి జీవితంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారండి. ఆస్తిపాస్తులను సంపాదిస్తారు. ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే 1, 3, 4 పాదాల వారి కంటే కూడా కాస్త పిరికి స్వభావాన్ని కలిగి ఉంటారు 2వ పాదంలో జన్మించిన మనుషులు.
వీరికి 15 సంవత్సరాల వరకు, శిశువు పుట్టిన 15 సంవత్సరాల వరకు శుక్రమహార్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి బాల్యంలో చాలా చక్కగా అన్నిటినీ అనుభవిస్తారు. వీరి బాల్యంలో 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ కష్టమో తెలియకుండా వారి తల్లిదండ్రులు వీరిని పెంచుతారండి. 15 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రవి మహర్దశ అనేది జరుగుతుంది. సూర్యభగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున ఈ సమయంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క కమాండింగ్ నేచర్ని చూపిస్తారు. 21వ సంవత్సరం నుండి 31 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు చంద్రమహర్దశ జరుగుతుంది. కావున ఈ సమయంలో వీరికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం 5 నిమిషాల తర్వాత కరెక్ట్ అనిపించదు. అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు అనేవి చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. మనుషుల మీద వీరికున్న అభిప్రాయాలు కూడా అంతే వేగంగా మారిపోతూ ఉంటాయి. అంటే మనసు అనేది నిలకడగా ఉండదండి. 31 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల వరకు వీరికి కుజమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో, ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కోపం ఎక్కువ అవుతుంది, ఆవేశం ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న వాటికే చికాకు పడుతూ ఉంటారు. 38 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 14 సంవత్సరాలు వీరికి రాహుమహర్దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో 38 నుండి 56 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న 14 సంవత్సరాలు వీరికి చిన్న చిన్న ఆటంకాలు ఉండటం కానీ అభివృద్ధి కూడా ఈ సమయంలోనే ఉంటుందండి. పిల్లల కోసం ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావటం కానీ, కుటుంబం కోసం వీరు పోగు చేసుకున్న డబ్బులో కాస్త ఖర్చు చేయవలసి రావటం కానీ, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవటం కానీ జరుగుతుందండి. 56 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 2వ పాదంలో జన్మించిన వారికి 72 సంవత్సరాల నుండి 91 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్య సమయంలో భూమికి సంబంధించి కొన్ని ప్రయోజనాలను పొందుతారు. కాకపోతే ఉద్యోగ వ్యాపారాలలో చిక్కులు చికాకులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుండి అంటే 72 సంవత్సరాల తర్వాత నుండి. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి ఉదార స్వభావం ఉంటుందండి. దయగలవారుగా చెప్పవచ్చు. బంధుత్వం పట్ల ప్రేమను కలిగి ఉంటారు. ఉదాహరణకు వీరి బంధువుల్లో ఎవరైనా వీరిని మోసం చేశారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత వారే వచ్చి వీరితో మాట్లాడితే జరిగిందంతా కూడా మర్చిపోయి మళ్ళీ బంధుత్వాన్ని కొనసాగిస్తారండి. అంతటి విలువనిస్తారు 3వ పాదంలో జన్మించిన వారు బంధుత్వానికి, బంధానికి. వీరి పర్సనల్ లైఫ్ మంచిగా లేకపోయినా బాగున్నా సరే మంచి పిల్లలకు జన్మనిస్తారండి. 3వ పాదంలో జన్మించిన వారికి పుత్ర సంతానం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీరికి పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో బాల్యం అనేది చాలా చక్కగా కొనసాగుతుంది, బాగా చదవగలుగుతారు. అయితే అలంకరణ పైన వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుందండి. 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్యకాలంలో, ఈ మధ్యలో ఉన్న 6 సంవత్సరాలు కూడా వీరికి సూర్యమహర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ 6 సంవత్సరాలలో వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అందరికంటే నేనే ముందుండాలి, నేనే లీడర్గా ఉండాలి, నా వెనక 10 మంది ఉండాలే తప్ప 10 మందిలో ఒకటిలాగా, 10 మందిలో ఒకదానిలాగా నేను ఉండకూడదు అని వీరి మైండ్ సెట్ అనేది కాస్త మారుతుందండి. 16 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న 10 సంవత్సరాలు వీరికి చంద్రమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో ఏమవుతుందంటే అంత త్వర త్వరగా నిర్ణయాలను తీసుకోలేకపోతారు, ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, 5 నిమిషాల తర్వాత ఇది కరెక్ట్ కాదేమో, వేరే నిర్ణయం తీసుకుందాము అని మళ్ళీ వారి నిర్ణయాన్ని మార్చుకుంటారు. అంటే వారి మనస్తత్వం అనేది ఇలా మారుతుంది చంద్ర ప్రభావం వల్ల. 16 నుండి 26 సంవత్సరాల మధ్యలో, 26 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో కుజమహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో వీరికి కాస్త కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా వీరికి ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. 33 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్యకాలంలో వీరికి రాహుమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఇబ్బందులు పడతారు.
మెయిన్గా ఉద్యోగ వ్యాపారాల విషయంలోనండి చిన్న చిన్న అడ్డంకులు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. 51 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల మధ్యకాలంలో గురు మహార్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యకాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 67 సంవత్సరాల నుండి 86 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు శని మహార్దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో మీరు పెద్దవారైన తర్వాత వృద్ధాప్య సమయంలో ఉద్యోగ వ్యాపారాలలో కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అయితే భూమికి సంబంధించి కొన్ని ప్రయోజనాలను పొందగలుగుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు కూడా మంచి సంతానాన్ని కలిగి ఉంటారండి. అయితే జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగం రావటానికి కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ బాగా స్థిరపడగలుగుతారు. 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం వారి జాతకం ప్రకారం 1, 2, 3 పాదాల వారి కంటే కూడా జీవితంలో స్థిరపడటానికి ఎక్కువ సమయం పడుతుందండి. వీరికి పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శుక్రమహార్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో వారిపైన శుక్ర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా గడపగలుగుతారు. 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 6 సంవత్సరాలు వీరికి శని మహార్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విద్యా విషయంలో. 11 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు వీరికి చంద్రమహార్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మంచి మంచి నిర్ణయాలను తీసుకోలేకపోతారు. రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యకాలంలో వీరికి కుజమహార్దశ అనేది జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో వీరికి ప్రయోజనాలతో పాటుగా కొంచెం కోపం ఎక్కువ అవటం, దురుసుతనం ఎక్కువ అవటం, ఆవేశం ఎక్కువ అవటం జరుగుతుంది. 28 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహుమార్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి అభివృద్ధి చెందేది ఈ సమయంలోనేనండి, ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడేది ఈ సమయంలోనే, జీవిత గుణపాఠాలను నేర్చుకునేది కూడా ఈ సమయంలోనే, రాహుమార్దశలోనే, 28 నుండి 46 సంవత్సరాల మధ్యకాలంలోనండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెండిలో పొదిగిన గోమేది కానీ మధ్యవేలుకు ధరించండి. 46 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు 16 సంవత్సరాల పాటు వీరికి గురు మార్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం మీకు చాలా చక్కగా ఉంటుంది. జీవితంలో బాగా సెటిల్ అవ్వగలుగుతారు. ఆటంకాలు అవరోధాలు అనేవి తక్కువగా ఉంటాయండి. 62 సంవత్సరాల నుండి 81 సంవత్సరాలు వచ్చేంత వరకు మళ్ళీ మీకు శని మహార్దశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా కొద్దిగా కష్టాలు పడతారు. అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ పరీక్షాకాలంగా ఉంటుంది. అయితే గౌరవ మర్యాదలను పొందగలుగుతారు ఇదే సమయంలో. భూమికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి కొన్ని ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలు 1, 6 అండి. అదృష్ట రోజులు ఆదివారం, శుక్రవారం.